హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫస్ట్ రెసిపీ వచ్చేస్తే చాలా చాలా సింపుల్, జస్ట్ ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ పడతాయి. ఇది దీనితో చట్పట బండి అని నేనే పేరు పెట్టాను. సో మీ ఎవరైనా ఇలా చేస్తారా అనేది నాకు చెప్పండి. సో బెండకాయలు ముందు అన్ని మంచిగా వాష్ చేసేసాను. దాని తర్వాత ఇప్పుడు చాప్ 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 చేసేస్తున్నాం. ఇదేంటంటే డీప్ ఫ్రై కాదు, అంటే కర్రీలాగా కూడా పనిచేయదు. జస్ట్ సైడ్ డిష్ లాగా, మొత్తం వంట అంతా వేరేగా చేసుకొని జస్ట్ ఇది ఒక సైడ్ డిష్ లాగా బాగుంటుంది. అండ్ రసం, రైస్, పెరుగన్నంతో కూడా బాగానే ఉంటుంది. పెరి పెరి మసాలా ఉండి ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ రెసిపీ ట్రై చేయండి, బాగుంటుంది. నాకు పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్కి, చికెన్కి, వీటికే బాగుంటుంది కదా, బట్ ఈ రెసిపీకి కూడా ఎలాగో నేను ఎప్పుడో ఏదో ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేస్తే బాగా వచ్చిందని అప్పటి నుంచి చేస్తున్నాను. ఇంత సింపుల్ రెసిపీ ముందు షేర్ చేశాను లేదో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడైతే నేను చూపిస్తున్నా. సో బెండకాయలు అన్ని కట్ చేసేసాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. సో నెక్స్ట్ జీలకర్ర అయిపోయిన తర్వాత ఇందులో బెండకాయలు వేసేద్దాం. ఇంకా ఆనియన్స్ కానీ ఏం అవసరం లేదు. సో బెండకాయలు వేసేసుకొని, ఈ బెండకాయలు కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా, దానికోసమని కొంచెం పెరుగు వేసుకుంటాను నేను. అలా కర్రీ ఎప్పుడు చేసినా అందరూ వేసుకుంటారు అనుకుంటారు. బటర్ మిల్క్ వేస్తారా పెరుగు వేస్తారా మీరు అనేది నాకు చెప్పండి. నేనైతే పెరుగు వేసేస్తాను. అప్పుడు ఆ జిగురు అంతా పోయి కొంచెం అన్నీ వేరే వేరేగా ఉంటాయి, లేకపోతే అన్నీ పట్టేసుకొని ఉంటాయి. సో కొద్దిగా సాల్ట్ వేసాను, కొంచెం ఫ్రై చేసిన తర్వాత పెరుగు వేసుకుందాం కొద్దిగా. అలా కొంచెంసేపు చేస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది కూడా జిగురు పోతూ ఉన్నట్టు. ఇప్పుడు పెరి పెరి మసాలా ఉంటుంది, ఉంది నా దగ్గర ఎప్పటి నుంచో. సో అది యూజ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ పెరి పెరి పిరిపిరి పెరిపెరి ఏంటది పియ్య పియ్య మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి, బట్ కొంచెం మైల్డ్గా కావాలి అనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసేస్తే మనకి సైడ్ డిష్ అనేది రెడీ అయిపోద్ది. జస్ట్ కొంచెం చట్పటాగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు ఇన్స్టాలో పిక్ పెట్టడం అసలు మర్చిపోవద్దు. మొన్న నా ఇన్స్టా ఒక రోజంతా పనిచేయలేదు తెలుసా, మీ ఎవరికైనా అలా జరిగిందనేది చెప్పండి. అప్పుడు నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే అప్పుడు పనిచేసింది అన్నమాట. మీ ఎవరికైనా అలా జరిగిందా? సో అయిపోయింది. సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూసారా మన ఫ్రిడ్జ్ పక్కన మంచిగా ఖాళీ అయిపోయింది, చెప్పాను కదా పంపిస్తాను. దాని తర్వాత నేను ఈరోజు ఒక శారీ వేసుకున్నా. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ. వెళ్ళింది వెళ్ళింది. సో మాట్లాడేశాను. ఇప్పుడైతే నేనేం చీర కట్టుకున్నానని ఎవరికైనా డౌట్ వస్తే కనుక, నేను ఒక వీడియో షూట్ చేయడానికి చీర వేసుకున్నాను. ఈ శారీ గుర్తుందా మీకు? ఇది నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను అనుకుంటా, గుర్తున్నంత వరకు. ఇక్కడ నాకు ఏమంటే ఇక్కడ టైట్ అయిపోద్ది తెలుసా, చిరాకు వస్తుంది. నాకు చాలా నచ్చుతుంది ఈ శారీ. మీకు నచ్చిందా? ట్రై పట్టద్ద అవ్వట్లేదు అండి. సో నాకైతే ఈ శారీ బాగా నచ్చుతుంది. సో మీకు నచ్చిందా అనేది కూడా షేర్ చేయండి. మనమైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. చాలు, శారీ వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నేను ఎక్కువ ఫన్నీగా కనిపించాను నాకు, అందుకనే నేను ఇది కూడా ఉంచాను ఈ వ్లాగ్లో అవుతారని. ఇక్కడ నేను థంబ్నైల్ కోసం కష్టపడుతున్నాను. నా థంబ్నైల్స్ అన్నీ ఎక్కువ నార్మల్గా ఉంటాయి కదా, కానీ థంబ్నైల్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా పెడితే ఎక్కువ చూస్తారు, బట్ నాకు అసలు ఎక్స్ప్రెషన్సే రావు. అందుకనే సరే అని చెప్పి ఏంటో కొంచెం ఊ అని
పెట్టాను, అన్నీ నాకు ఒకలాగే కనిపించాయి. ఎనీవేస్ మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత ఈరోజు వెజ్ పులావ్ చేస్తున్నా. సో గ్రీన్ పీస్ మంచిగా దొరుకుతున్నాయి కదా, సో గ్రీన్ పీస్కి సంబంధించిన రెసిపీస్ అన్నీ చేస్తే బాగుంటుంది, నాకు ఇష్టం కూడా. ఉప్పిండిలో వేసుకున్నా, ఎందులో వేసినా చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే పులావ్ చేస్తున్నా, వెజ్ పులావ్. చాలా చాలా రోజులు అయిపోయింది ఈ మధ్యన. ఇప్పుడు నేను ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా అని ఒకటి దొరుకుతుంది, అది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నేను చాలా మంది దగ్గర కూడా విన్నాను, నేను కూడా చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా. సో సూపర్ ఉంటుంది, మీ ఎవరైనా ట్రై చేయండి. పొద్దున్న సగ్గుబియ్యం పకోడీ చేశాను అని చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో కావాల్సిన అన్ని బఠానీలన్నీ వల్ చేసుకుంటున్నాను, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఆనియన్స్ కట్ చేసేద్దాం, క్యారెట్స్ కట్ చేసేద్దాం, తర్వాత పులావ్ చేద్దాం. అన్ని వెజిటేబుల్స్ చాప్ చేసేసాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేశాను. అందులో బేలీఫ్ వేస్తే అది ఎక్కువ పెద్దది అయిపోయింది, నాకు ఎంత బిజార్ చేసిందో. వంట చేసినంతసేపు కట్ చేసేసేయాల్సింది, నేను అలా ఫాస్ట్గా వేస్తాను అంతే. అది ఆ కుక్కర్ చిన్నది, ఆకు పెద్దది, అలా నాకు బిజార్ బిజార్ చేసింది ఆ ఆకు. ఇప్పుడు అందులోని ఒక దాన్ని ఏమంటారు ఫ్లవర్ లాగా ఉంటుంది అది వేశాను. ఒక ఏలక్కాయ ఒక లవంగాయ కూడా వేసా, తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ నార్మల్గా ప్రతిసారి నేను ఇంకొంచెం చాప్ చేసేస్తాను, ఈసారి కొంచెం నార్మల్ పెద్ద గుంచా అంత నచ్చలేదు. సో ఇది కన్నా చిన్న చిన్న చాప్ చేసేసుకుంటేనే అసలు కలిసిపోయి మనకి టేస్ట్ వేరేగా తెలీదు. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసా. ఈ ప్యాకెట్ ఎప్పుడు వచ్చింది, స్టార్ క్విర్క్లో ఆర్డర్ పెట్టినప్పుడు మీకు గుర్తుంటే ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోతుంది. అది అసలు అవ్వదే అవ్వదు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే కొంచెం వేసుకుంటాం కదా, అందుకు అవ్వట్లేదే అవ్వట్లేదు. నాకు ఫ్రెష్గా వేసిందే నచ్చుతుంది, బట్ ఇది ఆర్డర్ పెట్టేశాను కదా అని వాడేస్తున్నాను, అది అవ్వట్లేదు నాకు. హే వేగా అయిపో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడైతే మన ఆనియన్స్ ఫ్రై అయ్యాయి, అందులోని క్యారెట్ ఇంకా గ్రీన్ పీస్ వేసాను. ఇక్కడ వెజిటబుల్స్ మన ఇష్టం, క్యాప్సికమ్ బీట్రూట్ అన్నీ వేసుకోవచ్చు. సో ఎవరెస్ట్ షాహీ పులావ్ మసాలా లేదు నా దగ్గర, అందుకని ఉత్తమ్ రసోయిది బిర్యానీ మసాలా తెచ్చాను కానీ వాడలేదు. నాకు అది బాగా నచ్చుతుందని అదే వాడుతున్నా. సో ఈరోజు వాడేద్దామని చెప్పి యూస్ చేశాను, బాగానే ఉంది. సో బాగుంది, ఇందులో కొంచెం పెరుగు వేసుకున్నాను. నెక్స్ట్ మనం చేసిన మన చేత్తో చేసిన నెయ్యిని కూడా ఒక 1 స్పూన్ లాగా వేసేసుకుందాం. పులావ్లో ఎప్పుడైనా 1 స్పూన్ నెయ్యి వేస్తే ఒక మంచి కమ్మగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది, మీరు స్కిప్ చేయకండి చేస్తే కనుక. సో ఇందులో బాగా కడిగిన బియ్యం వేసుకున్నా. నేను నార్మల్ రైసే వాడతా పులావ్కి, వీటన్నిటికీ కూడా బాస్మతి రైస్ అంతగా వాడము, నార్మల్ రైసే వాడేస్తాం. సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 1 గ్లాస్ రైస్ అయితే 2.5 గ్లాసెస్ ఏమో వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 1 విజిల్ వచ్చి ఇంకొకటి వచ్చిన వెంటనే ఇంటే అది కుక్కర్తో మారిపోతుంది. నేనైతే జస్ట్ 2 విజిల్స్ వచ్చిన వెంటనే ఆపేస్తాను, అండ్ ప్రెషర్ పోయిన తర్వాత తీసేస్తే రెడీ అయిపోద్ది మన సింపుల్ సింపుల్ పులావ్ రెసిపీ. ఇక్కడ ఫస్ట్ ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మోస్తే బాగుంటుంది. ఇక్కడ టేస్ట్ చూశాను, సాల్ట్ ఏమైనా సరిపోయిందా ఏంటి అని చెప్పి. కుక్కర్ పెట్టేద్దాం, విజిల్ పెట్టేద్దాం, తర్వాత ఓపెన్ చేసి ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాం. తర్వాత మనం ఈరోజు బయటికి వెళ్తాము, చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాం ఈరోజు అనుకోకుండా. అండ్ వెంటనే ఫస్ట్ నువ్వు ఆకు ఉప్పు అన్నట్టు దాన్ని పడేసి దాని తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్
హాయిగా ఉంటుంది తింటే, ఎక్కువ స్పైసెస్ అన్నీ కూడా ఏముండవు. సో మంచిగా కచంబరితో తినేస్తే హాయిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాము కేపీహెచ్బి. సో కేపీహెచ్బి మార్కెట్కి. సో ఇది అసలు మేము కేపీహెచ్బి మార్కెట్కి వెళ్ళాలన్న ప్లానే లేదన్నమాట. మా ఆయన అక్కడ చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ అని ఒకటి ఉంటుంది, అవి బోల్డ్ అనే బ్రాంచెస్ ఉంటాయి, అది చాలా టేస్టీగా ఉంది తినిపిస్తాను పదా అని చెప్పి తీసుకెళ్తున్నారు. సో అక్కడికి వెళ్తుంటే ఎంత రష్ ఉందో ఈ మార్కెట్ మాకు తెలుసు, కానీ ఎప్పుడు ఇంత లోపలి వరకు రాలేదు, అండ్ ఈ టైంలో రాలేదు. మేము ఒకటి రెండు సార్లు వెళ్ళాను, చూసారు అక్కడ హిబ్బెల్స్ అన్నీ ఎంత బాగున్నాయో. సో డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, రష్ ఉందని చెప్పి ఇంకా దిగలేదు. కానీ ఒకసారి వెళ్ళాలి, ఒకసారి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది ఉంటుంది అని బాగా అనిపించింది. సూపర్ సూపర్ ఉన్నాయి బయట నుంచి చూస్తే. కానీ మీ ఎవరైనా బాగా తెలిస్తే ఏదైనా పర్టికులర్ షాప్లో బాగుంటాయి అని ఏమైనా చెప్పండి, అప్పుడు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అక్కడికి చిక్పేట్ దొన్నె బిర్యానీ తినడానికి వెళ్దామని చెప్పి వెళ్తూ నాకు దారిలో ఈ మార్కెట్ కనిపిస్తే వావ్ అనిపించింది. నేను ఈ ఇంటికి రాకముందు వెళ్ళాము అక్కడికి, ఇప్పుడు ఒకటి రెండు సార్లు వెళ్ళినట్టే గుర్తుంది. అక్కడ ఆర్కే కలెక్షన్స్ అలా బోల్డ్ అని ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాము. కానీ ఇంత లోపలికి ఈ టైం వరకు రాలేదన్నమాట. ఈవినింగ్ అరౌండ్ 6-7కి అన్నీ ఓపెన్ చేయరు అనుకుంటా, కానీ కలెక్షన్ అంతా అయితే నాకు నచ్చింది. మెయిన్గా హిబ్బెల్స్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి కదా. బ్లౌజెస్ అక్కడ చూసారా, రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి, అన్ని చాలా చాలా రకరకాలు. స్ట్రీట్ షాపింగ్కి సూపర్ అనిపించింది నాకు బయట నుంచి చూస్తే. బట్ బార్గెన్ చేయడం, పిల్లల్ని తీసుకెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండడం, అండ్ ఇప్పుడు కొంచెం పరిస్థితులు బాగాలేవు కాబట్టి జాగ్రత్త వెళ్ళాలి, కానీ బాగున్నాయి. సో మీకు తెలుసా, మీరు కొంచెం చూస్తారని చెప్పి మళ్ళీ వీడియో షూట్ చేశాను అన్నమాట. సో అలా అలా ఒక సందు లోపలికి కూడా వెళ్ళాము. అలా వెళ్తే అక్కడ లోపల కూడా బోల్డ్ అనే షాప్స్ ఉన్నాయి. ఈ రేణూస్ అని ఏదో ఉంది వాళ్ళది, రకరకాల షాప్స్ ఉన్నాయి అన్నమాట, స్టిచ్చింగ్, లేడీస్ టైలర్స్, అలా బోల్డ్ అని ఉన్నాయి, అది కూడా బాగుంది. సో మేము ఇప్పుడు వచ్చిందైతే ఇక్కడ జేఎన్టీయు, ఐసిఐసిఐ బ్యాంక్ అంటే మీకు తెలిసిపోద్ది. అండ్ చిక్పేట్ దొన్న బిర్యానీ హౌస్ అని ఉంటే దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ టేస్ట్ చేయొచ్చు, నాకైతే చాలా నచ్చుతుంది. సో నేను ఇంటికి తెప్పించుకొని ఒకటి రెండు సార్లు తిన్నాను, కానీ ఈయన అన్నారు అక్కడ తింటే బాగుంటుంది అని చెప్పి వెళ్ళాము. సో మీకు మెన్యూ చూపిస్తున్నాను, రేట్స్ అన్నీ ఎలా ఉన్నాయని చెప్పి. జొమాటోలో వీటన్నిటిలో కొంచెం ఎక్కువ ఉంటుంది, మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక 30-40 రూపీస్ డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. అది కాకుండా మళ్ళీ ట్యాక్స్, డెలివరీ ఛార్జెస్ అన్నీ కూడా వేస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ పడుతుంది. కానీ అంబియన్స్ అంతా అయితే అంతేం లేదు, చాలా చిన్నదే అంటే నార్మల్గా ఒక 5-6 ఈ కూర్చోడానికి సిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ గోలీ సోడా కూడా ఫేమస్ అంట, ఇందులో బోల్డ్ అన్ని ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. జీరా లేదు అని పైన కొట్టేశారు కదా. సో ఇంకా ఆరెంజ్ ఉంది, లైమ్ అండ్ జింజర్, లైమ్ అండ్ లెమన్, అలా బ్లూబెర్రీ, అలా కొన్ని ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఒకటి 50 రూపీస్. ఇక్కడ మనకి జిన్ కూడా దొరికింది 50 రూపీస్. ఇది కూడా ఈ కుండ పాట్ ఉంటుంది కదా, అందులో అన్వి ఇక్కడ ఏంటో కోపంగా చెప్తుంది, నేను అని ఏంటో చెప్తుంది, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ రోజంతా కబుర్లు చెప్తూనే ఉంటారు కదా అంతే. సో ఓపెన్ చేస్తే ఫ్రెష్గా బాగుంది, జిన్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ చాలా చాలా బాగుంది, అంబియన్స్ ఓకే ఉంది, రేట్ కూడా బాగుంది అన్నమాట. సో మా డిన్నర్ చాలా రోజుల తర్వాత మా ఆయన నేను అన్వి కలిసి బయటకు వెళ్ళాం కదా, సో మంచిగా ఎంజాయ్ చేసాము, తిన్నాము కూడా. అన్వికి జున్ను చాలా ఇష్టం. సో బాగుంది బాగుంది అంటుంది. నార్మల్గా డెజర్ట్ అయిన తర్వాత తినాలి, బట్ మనం ముందే ఫస్ట్ ఆర్డర్ చేసుకొని తినేసి దాని తర్వాత మనం ఈరోజు ఫస్ట్ అడిగాము, ఏదో అడిగాము అది లేదు, చికెన్ 65ది తీసుకున్నాం లాస్ట్కి. లాలీపాప్ దొన్నె బిర్యానీ అడిగాము, అది లేదని చెప్పి చికెన్ 65ది తీసుకున్నాం. సో ఇదే అన్నమాట, చూడగానే కారంగా ఉంటుందేమో అనిపించింది కానీ అంత స్పైసీగా లేదు, అస్సలు లేదు. సో అన్వి కూడా తినగలిగింది, మేము మంచిగా తిన్నాం ఇంట్లో అందుకని ఎక్కువ హెవీగా తినలేదు, లైట్గా టేస్ట్ చూసినట్టు తిన్నాం. నచ్చితే మళ్ళీ మియాపూర్లో కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలి ఒకసారి. నార్మల్లీ హైదరాబాదీ బిర్యానీ ఇవన్నీ తిని చాలా బోర్ అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. ఈ దొన్నె బిర్యానీలో ఏంటంటే రైస్ కూడా మంచి ఫ్లేవర్ఫుల్ ఉందన్నమాట, అండ్ రైస్ కూడా మనకి
అదేదో రైస్ వచ్చి చిట్టి ముత్యాలు అంటారు కదా, ఆ రైస్తో చేస్తారు. సో నాకైతే సూపర్ నచ్చింది. మీ ఎవరికైనా ఫేవరెట్ ఉందా చిక్పేట్లోని బిర్యానీ అనేది నాకు చెప్పండి. సో అన్వికి ఎగ్ పీస్ దొరికింది అండ్ మనకి ఆనియన్ దొరికింది. కొంచెం కొంచెం రైస్ చూసారు కదా, దగ్గర దగ్గరికి ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. అన్వి ఎగ్ లోపల యోక్ తిందన్నమాట. నాకు చాలా ఇష్టం అండ్ అన్వికి అసలు ఇష్టం ఉండదు. నాకు ఇస్తుంది, నేను తినేస్తాను అనమాట. సో మంచిగా యమ్మీ యమ్మీ ఫుడ్ అంతా తినేసి దాని తర్వాత గోలీ సోడా కూడా తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం, ఓకేనా? నేను ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు ఏంటి నేను ఇలా తింటానా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. అని తినేస్తున్నాను. సో నెక్స్ట్ మా ఆయనేమో ఆరెంజ్ గోలీ సోడా చెప్పారు, నేనేమో నార్మల్ లైమ్ అండ్ లెమన్ ఇది చెప్పా. రెండు బాగున్నాయి. ఇది కూడా ఒకటి 50 రూపీస్. మా చిన్నప్పుడు అయితే 5 రూపీస్ ఉండేది. మా ఆయన చిన్నప్పుడు అయితే మరి పావలా ఉండేదంట. సో మా ఇప్పుడు కనీసం 10-15 ఉంటే బాగున్నాను. 50 కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ఇక్కడ మరి గోలీ సోడా ఇంకా ఇక్కడ ఫేమస్ అని కదా అని చెప్పి తీసుకున్నాను. కానీ ఓకే ఓకే ఉంది. నార్మల్ గోలీ సోడా ఎలా ఉంటుందో అలానే ఉంది, నథింగ్ స్పెషల్. అసలు ఇక్కడెక్కడ బయట దొరకదు. దొరికినా ఏంటి ఆ వాటర్ ఏ వాటరో మంచి వాటరో కాదా అన్న భయం కాబట్టి రేట్ పెరిగిపోయింది అంతే. సో అలా తినేసాము. దాని తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇంటికి ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో అలా జరిగింది ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. ఇక్కడ చూసారా పిల్లల డ్రెస్సులు అన్నీ ఎంత బాగున్నాయో. సో చెప్పండి కూకట్పల్లి వెళ్ళి మనం 1000 రూపీస్ ఛాలెంజ్ లాగా కానీ ఏదైనా వీడియో చేస్తే మీకు నచ్చుతుందా? అండ్ ఏమైనా పర్టికులర్గా ఈ షాప్కి వెళ్ళు ఒక బాగుంటుంది అని ఏమైనా చెప్తారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.